Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. The city has played host to this structural, technical and economic cooperation. Basically, alliances lo dadapu edu, there are seven countries anamata. These seven countries vachi kuda, starting from India, Nepal, Bhutan, Myanmar, Sri Lanka, Bangladesh, and Thailand. ఇవన్నీ కూడా బేసిక్గా బే ఆఫ్ బెంగాల్ రిమ్ కంట్రీస్ కాబట్టి ఈ ట్రేడ్ ఇనిషియేటివ్ అంటే దే ఓపెన్డ్ అప్ దిస్ 1997లో ఈ ట్రేడ్ ఇనిషియేటివ్ టేకప్ చేశారు. ఈ అలిజెన్స్ బేసిక్లీ దీస్ వీ హ్యావ్ డిఫరెంట్ వరల్డ్ ఇనిషియేటివ్స్ ఉన్నాయి కాబట్టి పార్ట్ ఆఫ్ ద వరల్డ్ ఇనిషియేటివ్లో వన్ ఆఫ్ దిస్ లోకల్ ఈ అలిజెన్స్ ఏవో ఉన్నాయో ఈ సెవెన్ కంట్రీస్ హవ్ గాట్ టుగెదర్ ఫర్ అ ఫ్రీ ట్రేడ్ కైండ్ ఆఫ్ అ జోన్. దాంట్లో వాళ్ళు 14 పాయింట్స్ ఏవో దే హావ్ ఐడెంటిఫైడ్ అన్నమాట. దాంట్లో ఇండియా ఈజ్ లీడింగ్ టుడే ఇన్ ఈజ్ లీడ్ యాజ్ అ లీడర్ ఫర్ ది పోర్ట్స్ అండ్ కనెక్టివిటీ అంటే కమ్యూనికేషన్స్ కాబట్టి టుడే ద ఫస్ట్ టైం ఈ పోర్ట్ అగ్రిమెంట్స్ అని ఈ పోర్ట్ డిస్కషన్స్ ఈ కాన్క్లేవ్లో జరగడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు ఒకటి ముఖ్యంగా మనం చూడాల్సింది ఏంటంటే దిస్ పర్టికులర్లీ ద కోఆపరేషన్ బిట్వీన్ ఆల్ ది పోర్ట్స్ అరౌండ్ దిస్ బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ద్వారా ఎన్హాన్స్మెంట్ ఆఫ్ ట్రేడ్ కానీ అలాగే కమర్స్ కానీ రాబోయే రోజుల్లో విత్ ఇన్ దిస్ సెవెన్ కంట్రీస్ పెంచుకోవాలని చెప్పి బేసిక్లీ దిస్ సెవెన్ కంట్రీస్ హ్యావ్ టేకెన్ అప్ దిస్ ఇనిషియేటివ్. దాని ద్వారా ఈరోజు మొదటిసారిగా దేవ్ హెల్డ్ దిస్ మీటింగ్ హియర్ అండ్ దేవ్ ఇన్వైటెడ్ యాజ్ అన్ ఇండస్ట్రీస్ మినిస్టర్స్ కాబట్టి ది కాన్క్లేవ్ హెడ్ ఇన్వైటెడ్ మీ అండ్ ఆల్సో వీఆర్ ప్రెజెంట్లీ హ్యాపీ దట్ ద ఫస్ట్ మీటింగ్ టుక్ ప్లేస్ ఇన్ ద సిటీ ఆఫ్ విశాఖపట్నం విచ్ ఇస్ ద డెస్టినేషన్ ఫార్ యాజ్ ఎ సెట్ సిటీ ఆఫ్ డెస్టినీ కాబట్టి. అండ్ ఇఫ్ దర్ ఎనీ పర్టికులర్ క్వశ్చన్స్ యూ కెన్ ప్లీజ్ ఆస్క్ మీ. అంటే షిప్ బ్రేకింగ్ యూనిట్ అనేది ఈజ్ యాక్చువల్లీ పొల్యూషన్ హైలీ పొల్యూషన్ డ్రివెన్ ఇండస్ట్రీ. ద పోర్ట్ దట్ దే ఆపరేటింగ్ ఇన్ గుజరాత్ ఇస్ అ వెరీ రిమోట్ లొకేషన్ అండ్ ఇట్ ఇస్ అ లొకేషన్ వేర్ బేసిక్లీ ఇట్ హ్యూమన్ పాపులేషన్ అనేది చాలా దగ్గర ఉండదు. ఎందుకంటే ఇట్స్ బేసిక్లీ ఇఫ్ యూ సీ ద పోర్ట్ ఆఫ్ దట్ వేర్ దే ఆర్ షిప్ బ్రేకింగ్ ఇన్ గుజరాత్ చూసారు ద నియరెస్ట్ ఇన్హాబిటెంట్స్ వచ్చి దాదాపు దే ఆర్ మోర్ దాన్ హండ్రెడ్స్ ఆఫ్ కిలోమీటర్స్ అవే. ఈరోజు కాకినాడ వేఆర్ ఆన్ ద హిండర్లాండ్ అండ్ ఆల్సో మోస్ట్ ఆఫ్ దిస్ గోదావరి వాటర్ బేసిన్స్ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఈ టాక్సిక్ లెడ్స్ ఏవి ఉన్నాయో జనరల్గా షిప్ బ్రేకింగ్లో ఏది చేసినప్పుడు లెడ్ కంటెంట్ ఏది ఉంటుందో అవన్నీ కూడా వాటర్ బాడీలు వెళ్ళినప్పుడు తప్పనిసరిగా రేపు గ్రౌండ్ వాటర్కి మనకి హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ వస్తాయి కాబట్టి దిస్ ఇస్ టేకెన్ యాజ్ అ వెరీ రెడ్ జోన్ కేటగిరీ కాబట్టి అందుకే ఆ రోజు వాటర్ రేవ్లో పెట్టడం అడగటం జరిగిందనమాట. బట్ ది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హ్యాస్ బేసిక్లీ సెడ్ దట్ దిస్ ఇస్ అ వెరీ హైలీ టాక్సిక్ ఇండస్ట్రీ. జనరలీ అర్బన్ పాపులేషన్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి దే డోంట్ వాంట్ ఎంకరేజ్ సచ్ అన్ ఇండస్ట్రీ. బట్ మోర్ దెన్ షిప్ బిల్డింగ్ వీ హ్యావ్ ఇనఫ్ పోర్ట్స్ టు టేక్అప్ ట్రేడింగ్ యాక్టివిటీస్ బిల్డప్ కమర్స్ బిల్డప్ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ కాబట్టి తప్పనిసరిగా ఈ మన కోస్టల్ లైన్ అన్నీ కూడా ఎక్కువ చూసుకుంటే కూడా మనకి ఫిషరీస్ అలాగే ఈ హ్యాచరీస్ ఉన్నాయి కాబట్టి రాబోయే రోజుల్లో వి సీయింగ్ దట్ దెర్ ఇస్ గోయింగ్ టు బి అ స్పర్ట్ ఇన్ గ్రోత్ ఇన్ దిస్ సచ్ యాక్టివిటీస్. ఈ విషయంలో మాత్రం మేము చాలా స్పష్టంగా చెప్పడం కూడా జరిగింది. ఐ థింక్ ఇన్ ద ప్రీవియస్ గవర్నమెంట్ టైంలో దుగ్గిరాజపట్నం అంటే జనరల్గా ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారం దే హ్యావ్ కన్సిడర్డ్ దుగ్గిరాజపట్నం యాజ్ అ పోర్ట్ అట్ ఆ టైంలో. బట్ దుగ్గిరాజపట్నం హ్యాజ్ అ ఇన్హెరెంట్ ప్రాబ్లమ్స్ ఎందుకంటే ఇట్ వాస్ టూ క్లోజ్ టు ది ఇస్రో లాంచింగ్ ఫెసిలిటీస్ కాబట్టి గవర్నమెంట్ ఆఫ్ డిఫెన్స్ ఐ మీన్ ఈ డిఆర్డిఓ కానీ అలాగే స్పేస్ ఇస్రో ఆర్గనైజేషన్ కానీ దే హ్యాడ్ ఆబ్జెక్టెడ్ సచ్ కమర్షియల్ పోర్ట్ క్లోజ్ టు సచ్ సెన్సిటివ్ డిఫెన్స్ ఎస్టాబ్లిష్మెంట్స్ కాబట్టి దే హ్యాడ్ షోన్ దేర్ అబ్జెక్షన్స్. సబ్సిక్వెంట్లీ కూడా అప్పుడుండే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ దే వర్ ఆస్క్డ్ టు ఐడెంటిఫై ఇఫ్ దేర్ ఇస్ ఎనీ అదర్ పోర్ట్ అండ్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ మేము ఆ రోజు వైఎస్ఆర్సీపీ తరఫునగా వీ హ్యాడ్ ఆస్క్డ్ దెమ్ టు పుట్ అప్ రామాయపట్నం యాజ్ అన్ ఆల్టర్నేటివ్ పోర్ట్. అప్పుడు మా ఎంపీలు కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం కూడా జరిగిందనమాట. ఇన్ఫ్యాక్ట్ ఐ థింక్ 2 మంత్స్ బ్యాక్ నేను మినిస్టర్ గారు కలిసినప్పుడు మినిస్టర్ ఫర్ స్టేట్ ఫర్ షిప్పింగ్ కలిసినప్పుడు అవర్ ప్రేయర్ వాజ్ దట్ టు టేక్ అప్ రామాయపట్నం యాజ్ ద ఆల్టర్నేటివ్ పోర్ట్ టు దుగ్గిరాజపట్నం. దట్ వాజ్ ది క్వశ్చన్ ఐ మీన్ ద ఆన్సర్ వీ వాంటెడ్ ఫ్రమ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. మళ్ళా కూడా నేను మా మంత్రి గారితో ఇప్పుడే మాట్లాడి కూడా రాబోయే రోజుల్లో బహుశా నవంబర్ లాస్ట్ వీక్లో వీఆర్ టేకింగ్ అపాయింట్మెంట్ టు టేకప్ ఆన్ దిస్ ఫాలోఅప్ ఆన్ దిస్ రామాయపట్నం. ఇది కాకుండా కూడా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇస్ యాక్టివ్లీ టేకింగ్ అప్ బోత్ రామాయపట్నం మచిలీపట్నం యాజ్ అ డెవలప్మెంట్ ఆఫ్ ద ప్రైవేట్ పోర్ట్ సెక్టర్స్లో. సో ఆల్రెడీ ద డిపిఆర్స్ ఆర్ బీయింగ్ ప్రిపేర్డ్ అండ్ దెన్ వెరీ సూన్ ద బిడ్స్ ఆర్ ఆల్సో గోయింగ్ టు బి కమింగ్ అవుట్. ఎనీ అదర్ క్వశ్చన్? Specifically that they don't want to, there is no such plan as withdrawing from Andhra Pradesh. And in fact, just as we are speaking, yesterday also we had a meeting
విత్ అదాని గ్రూప్ పీపుల్ అండ్ టెక్నికల్గా అదాని పీపుల్ కాదు దే ఆర్ మోర్ దెన్ విల్లింగ్ టు ఇంట్రెస్ట్ ద వెరీ ఇంట్రెస్టెడ్ ఇన్ ఇన్వెస్టింగ్ ఇన్ ద సిటీ ఆఫ్ వైజాగ్ అండ్ వెరీ సూన్ వీఆర్ గోయింగ్ టు బి అనౌన్సింగ్ ద డేటా సెంటర్ వాట్ దే హవ్ సెడ్. కానీ కాకపోతే దేర్ ఇస్ సర్టన్ అమౌంట్ ఆఫ్ ఇప్పుడు మేము కేవలం సిఐఏ పార్ట్నర్షిప్స్ ఎంఓయూస్ కోసం ఏదో పెద్ద టికెట్ లేకపోతే ఏదో భారీ ఇన్వెస్ట్మెంట్స్ అని చెప్పడం కాకుండా వీఆర్ ఆస్కింగ్ దెమ్ యాక్చువల్లీ వాట్ ఆర్ యువర్ ఇన్వెస్ట్మెంట్స్ యువర్ ప్లానింగ్ టు పుట్అప్ మాట వరుసకు కాకుండా వాట్ ఇస్ దట్ యువర్ గోన్ టు కీప్ అప్ ఈ పార్ట్నర్షిప్ సమ్మిట్లు ఎంఓయూలు ఊరికినే అంటే పేపర్ హెడ్డింగ్స్ కానీ లేకపోతే ఏదో ప్రజల్ని మాయ చేయటం తప్ప యాక్చువల్లీ వాట్ ఆర్ వీ ఆస్కింగ్ దెమ్ టుడే ఇస్ దట్ వాట్ ఈస్ ద ఇన్వెస్ట్మెంట్ యు ఆర్ డూయింగ్ అండ్ దాని తగ్గట్టు ఇన్వెస్ట్మెంట్ వీఆర్ ప్లానింగ్ టు గివ్ ద ల్యాండ్ బ్యాంక్. వీ డు నాట్ వాంట్ ఇప్పుడు ఈరోజు మేము ఒకటే అడిగేది కంపెనీస్ ఏ కంపెనీ వచ్చినా కూడా మీరు 70,000 కోట్లు పెట్టాలనుకుంటే కమిట్ దట్ ప్లాన్ టు అస్. ఊరికనే మాకు ఎంఓయూస్ ద్వారా ఏదో పేరు చెప్పి తర్వాత తీసుకోవటమే కాదు కమిట్ దట్ ప్లాన్ టు అస్. మీరు యూఆర్ విల్లింగ్ టు కమిట్ టు దట్ ప్లాన్ వీఆర్ విల్లింగ్ ఆల్సో టు కమిట్ ద ల్యాండ్ బ్యాంక్. లేదా యూ వాంట్ టు గో ఇన్ అ స్టాగర్డ్ వే ఆఫ్ గ్రోత్ తప్పనిసరిగా మీకు కావాల్సిన ల్యాండ్ బ్యాంక్ అవసరం ఉన్నప్పుడు మేము ఇస్తామంటాను. వీ డు నాట్ వాంట్ టు గివ్ ఎనీ బ్లైండ్ కైండ్ ఆఫ్ యూనో బ్లాంక్ చెక్ లాగా ఇచ్చి వీ డు నాట్ వాంట్ టు యూనో ఈరోజు ఎందుకనంటే వన్ ఆఫ్ ది అడ్వర్స్ ఎఫెక్ట్స్ దట్ వీఆర్ సీయింగ్ టుడే దేర్ ఆర్ జెన్యున్ కంపెనీస్ హు ఆర్ కమింగ్ టు ఇన్వెస్ట్ బట్ వీ డోంట్ హ్యావ్ ద ల్యాండ్ బ్యాంక్ ఇన్ దట్ ఏరియా బికాస్ లాస్ట్ ఆఫ్ ద ల్యాండ్ ఈ ల్యాండ్ బ్యాంక్ ఏవి ఉన్నాయో గత ఇవన్నీ కూడా ఎంఓఎస్ ద్వారా బ్లాక్ చేసుకొని పక్కన పెట్టున్నారు. జెన్యున్ కంపెనీస్ ఆర్ నాట్ విల్లింగ్ టు కమ్ అండ్ టేక్అప్ బికాస్ ద డోంట్ హ్యావ్ ద ల్యాండ్ బ్యాంక్. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకూడదు అనే చెప్పే మేము ఏ కంపెనీ అయినా సరే ఎక్స్ కావచ్చు వై కావచ్చు ఏదైనా సరే వీఆర్ ఆస్కింగ్ దెమ్ స్పెసిఫిక్లీ యూ ప్లీజ్ డిఫైన్ యువర్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. ఆ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ తగ్గట్టుగా మేము ఆ ల్యాండ్ బ్యాంక్ ఇస్తామని అడుగుతున్నాం. అందుకని అదానీస్ ఆర్ వెరీ క్లియర్ దే వాంట్ టు ఇన్వెస్ట్ ఇన్ సిటీ ఆఫ్ వైజాగ్ అండ్ దే హావ్ కమిటెడ్ టు ఇన్వెస్ట్ ఇన్ సిటీ ఆఫ్ వైజాగ్. ఆ ఇన్వెస్ట్మెంట్ వాళ్ళు ఎంత చెప్తున్నారో దాని తగ్గట్టుగా మేము ల్యాండ్ బ్యాంక్ ఇవ్వాలనుకుంటున్నాం. వన్ వాట్ హెస్ హ్యాపెండ్ ఇస్ ఇన్ 2018 ఇన్ పార్ట్నర్షిప్ సమ్మిట్లో ఇక్కడే వైజాగ్లో దే హావ్ సైన్డ్ అప్ అ ప్రోగ్రామ్. అప్పుడు సిఐఏ పార్ట్నర్షిప్ సమ్మిట్లో ఎంఓయూ సంతకం పెట్టిన తర్వాత 2018 డిసెంబర్లో ఐ థింక్ దే వాజ్ అన్ అబ్జెక్షన్ రైజ్డ్ బై ది దెన్ ఏపీఐఐసి డిపార్ట్మెంట్ సేయింగ్ దట్ ఈ ఎంఓయూ చేయటం ఒకరు ల్యాండ్ బ్యాంక్ ఇవ్వటం మనం వేరే వాళ్ళకి అని చెప్పడం ఒక దే హ్యాడ్ రేజ్డ్ వన్ నోడల్ పాయింట్. అయినా కూడా అప్పుడు స్టేట్ గవర్నమెంట్ దెన్ స్టేట్ గవర్నమెంట్ వెంట హెడ్ అండ్ ఇష్యూడ్ అ జియో ఫర్ ల్యాండ్ అలొకేషన్. ఎ టోటల్ ల్యాండ్ బ్యాంక్ ఆఫ్ 175 ఏకర్స్ వాజ్ టు బి ఇష్యూడ్ టు దెమ్. 175 ఏకర్స్ ఐ థింక్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ జనవరి టైంలో దట్ ఎంఓయూ అంటే ఈ హ్యాండ్ ఓవర్ జరగడం జరిగిందనమాట. వాళ్ళు 10% ఆఫ్ దట్ వాల్యూ ఆఫ్ ద ల్యాండ్ వాట్ ఎవర్ అగ్రీడ్ వాల్యూ వాళ్ళు డిపాజిట్ కోటం చేయటం జరిగింది. కానీ అప్పుడుండే ప్రభుత్వం ఆ 175 ఏకర్స్ పూర్తిగా ఇవ్వకుండా ఎందుకంటే ఆ 175 ఏకర్స్లో 2 పార్సల్స్గా ఉన్నాయి. 1 నుంచి 135 ఏకర్స్ ఇంకోటి నుంచి 40 ఏకర్స్. ఆ 135 ఏకర్స్లో దే వాజ్ అ డిస్ప్యూట్ విత్ ద ఫార్మర్స్. ఇట్ వాజ్ అన్ ఎగ్జిస్టింగ్ డిస్ప్యూట్ విత్ ద ఫార్మర్స్ అండ్ ద డిస్ప్యూటెడ్ ల్యాండ్ దే గివెన్ టు ద రిలయన్స్ పీపుల్. సో సబ్సిక్వెంట్గా సరే వీ రిలయన్స్ వాళ్ళు ఈ బహుశా దే హ్యాడ్ రిటర్న్ మల్టిపుల్ టైమ్స్ టు ద గవర్నమెంట్. అప్పటి నుండి గవర్నమెంట్కి వాళ్ళు రాశారు ఈ క్లారిటీ మాకు ల్యాండ్ బ్యాంక్ మాకు వితౌట్ హిండరెన్స్ లేకుండా మాకు వితౌట్ ఎనీ ప్రాబ్లమ్స్ లేకుండా ఇవ్వండి అని చెప్పడం జరిగింది. కానీ ద గవర్నమెంట్ డి నాట్ టేక్ ఇట్ అప్. ఐ మీన్ ఐమ్ టాకింగ్ అబౌట్ ద ప్రీవియస్ గవర్నమెంట్. సబ్సిక్వెంట్గా మేము వచ్చిన తర్వాత మాఘ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇట్ వాజ్ అ జనరల్ అడ్మినిస్ట్రేటివ్ నోటీసెస్ వి హడ్ గివెన్ ఎందుకంటే అగ్రిమెంట్ చేసిన 39 రోజుల్లో తప్పనిసరిగా పూర్తి అమౌంట్ కట్టాలన్నమాట యాజ్ పర్ ద రూల్ ప్రకారం. సో ఏపీఐసిసి ఫాలోడ్ ద రూల్ సేయింగ్ దట్ వితిన్ 90 డేస్ మీరు కట్టాలి కదా, మీరు కట్టడం లేదు కాబట్టి డస్ ఇట్ ఇస్ డీమ్డ్ టు బి క్యాన్సల్డ్ అని చెప్పడం జరిగింది. బట్ రిలయన్స్ హెడ్ రిటర్న్ బ్యాక్ సేయింగ్ దట్ వీ హ్యావ్ అ డిస్ప్యూటెడ్ ల్యాండ్ ఇక్కడ మాకు ఉంది కాబట్టి వీ కెనాట్ అడ్రస్ దిస్ అని చెప్పినప్పుడు తప్పనిసరిగా దెన్ వీ హడ్ గాన్ బ్యాక్ టు రిలయన్స్ అండ్ ఆస్ దమ్ ఇఫ్ యూ వాంట్ ఆల్టర్నేటివ్ పీస్ ఆఫ్ ల్యాండ్ యూ ప్లీజ్ టెల్ అస్ విల్ గివ్ ద పీస్ ఆఫ్ ల్యాండ్ అని. సో దోస్ నెగోసియేషన్స్ ఆర్ గోయింగ్ ఆన్ రైట్ నౌ. వాట్ ఈస్ ద ఆల్టర్నేటివ్ పీస్ ఆఫ్ ల్యాండ్ దే వాంట్ టు ఐడెంటిఫై. బట్ యాజ్ ఆఫ్ నౌ వాట్ వీఆర్ సేయింగ్ ఇస్ దట్ ఎగ్జిస్టింగ్ ల్యాండ్లో బికాస్ ఆఫ్ ప్యూర్ డ్యూ డెలిజెన్స్ అంటే ఏ ప్రభుత్వం అయినా సరే ఇప్పుడన్నా ఎవరికైనా ఇచ్చేటప్పుడు ఇన్వెస్టర్స్కి ఇచ్చేటప్పుడు యూ షుడ్ హ్యావ్ వెరీ క్లియర్ ఐడియాస్. ఐ మీన్ యూనో వాట్ ఆర్ ల్యాండ్ ఆర్ యూ గివింగ్. అంటే ఈ రిలయన్స్లోనే కాదు, ఉదాహరణకి నేను ఇంకా 2 కంపెనీస్ కూడా ఇలాగే వచ్చింది. గత ప్రభుత్వం కూడా వాళ్ళు ల్యాండ్ బ్యాంక్ ఇచ్చి ఇప్పటికీ డిస్ప్యూట్స్ ఉన్నాయన్నమాట, లీగల్ డిస్ప్యూట్స్ ఆ ల్యాండ్ బ్యాంక్లో. ఇప్పుడు మా నాయుడుపేట దగ్గర ఉండే ఒక టైర్ కంపెనీకి ఇదే ప్రభుత్వ సమస్య వచ్చింది, ఇప్పుడు మేము అయ్యింది తీయాల్సి వస్తుంది అన్నమాట.
the similar problem as what Reliance is facing, one other company is facing. ఇదొచ్చి ఇంకో కంపెనీ ఇదొచ్చి శ్రీ శెట్టి దగ్గర ఈ రోజుకి ప్రాబ్లమ్ దే ఆర్ ఫేసింగ్ ఫ్రమ్ ద లీగల్ డిస్ప్యూట్ ఫ్రమ్ లోకల్ దర్ ఇస్ అ హైకోర్ట్ ఆర్డర్ ఫర్ స్టే ఆర్డర్ ఇన్ దట్ థింగ్ వాళ్ళు ప్లాంట్ ఏమో కడతా ఉన్నారు కానీ పక్కన నడపాలంటే దర్ ఇస్ అ హైకోర్ట్ స్టే ఆర్డర్ సో ఇవన్నీ మేము వెకేట్ చేసి తీసుకురావాలంటే మేము అనేది ఏంటంటే ద డ్యూ డెలిజెన్స్ ఆఫ్ ద ప్రీవియస్ గవర్నమెంట్ వాజ్ వెరీ పువర్ ల్యాండ్ బ్యాంక్ ఇచ్చేటప్పుడు మనం చాలా క్లియర్గా ఉండాలి ఇన్వెస్టర్స్కి మీరు ఈరోజు చాలామంది కూడా చెప్పేది ఏంటంటే ది ఇన్వెస్టర్స్ ఇట్ ఈస్ నాట్ వన్ టైమ్ డీలింగ్ ఒకసారి మనం మాట చెప్పిన తర్వాత ఒకసారి మనం ఏమైనా ప్రామిస్ చేసిన తరఫున ప్రభుత్వం తరఫున మనం కట్టుబడి ఉండాలన్నమాట వీ హ్యావ్ టు హోల్డ్ టు ఆసెల్ఫ్ టు దట్ అగ్రిమెంట్స్ దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ అన్ అగ్రిమెంట్ ఈరోజు మేము వాట్ వీఆర్ సేయింగ్ ఈస్ దట్ వాట్ ఎవర్ అగ్రిమెంట్స్ యూఆర్ సైనింగ్ యూ ప్లీజ్ హ్యావ్ అ ప్రాపర్ డెలిజెన్స్ అండ్ టేక్ ఇట్ అప్ అండ్ సో దిస్ ఇస్ వాట్ వీఆర్ ప్లానింగ్ టు డూ టుడే ఈరోజు ఏ ల్యాండ్ బ్యాంక్ అయినా మేము ఇచ్చేటప్పుడు వీఆర్ వెరీ కేటగారికలీ గివింగ్ ఓన్లీ ఇంక్యూంబరెన్స్ ఫ్రీ ల్యాండ్ అయితే ఇస్తున్నాం మేము కాదండి మాకు ద లెగసీ వచ్చి మేము ఈ ప్రభుత్వంలో వచ్చినప్పుడు దాదాపు 4,000 కోట్ల పైన ఇన్సెంటివ్స్ ఆర్ అవుట్ స్టాండింగ్ టుడే అందుకనే నేను మీకు చెప్పేది ఎనీ గవర్నమెంట్ విచ్ ఇస్ ప్రామిసింగ్ ఇన్సెంటివ్స్ జుడిషియస్గా మీరు ఆలోచించాల్సి ఏంటంటే డస్ ఆర్ బడ్జెట్ రియల్లీ సపోర్ట్ దిస్ ఇన్సెంటివ్స్ ఆర్ నాట్ ఆర్ వీ కేపబుల్ ఆఫ్ రిఫ్లెక్ట్ ఈరోజు ఊరికనే మన మాట చెప్పి ఈరోజు ఇన్వెస్టర్స్ టుడే దట్ ఈస్ ఆల్సో బ్యాడ్ నేమ్ టు అస్ ఒకటి ఈరోజు మనం వీ హావ్ ప్రామిస్డ్ ఇన్సెంటివ్స్ అండ్ వీ నాట్ పేయింగ్ దెమ్ అంటే it is also a bad name to our state so this is what today we have to face the legacy of such all those ill timed moves by the previous government lo ee roju me we have to honor them today we don't have money for our basic meeting this incentives so we have to create separate budgetary provisions for them where was this budgetary provision created ippudu vallu ichinappudu incentives ichinappudu oka plan prakaram cheppal vallu ee incentives lo ilanti budget head lo mem create cheyochu లేకపోతే ఈ ఈ ఇన్సెంటివ్ వల్ల మనకి దేర్ ఇస్ అ రిటర్న్ ఆన్ ఆర్ ఇన్సెంటివ్ సో మచ్ అని చెప్పాలి ఎక్కడ కూడా దెర్ ఇస్ నో ఫైనాన్షియల్ మోడల్ ఫాలోడ్ ఊరికనే మాట వరుసకి ఇవ్వటం జరిగింది అయితే మాత్రం బట్ దెర్ ఇస్ నో నెట్ బెనిఫిట్ టు ద స్టేట్ టుడే వీఆర్ నాట్ ఏబుల్ టు ఫైన్ వాట్ ఇస్ ద నెట్ బెనిఫిట్ స్టేట్ దెర్ ఇస్ నో డిఫైన్ దెర్ ఇస్ నో క్లారిటీ ఆన్ దిస్ నెట్ బెనిఫిట్ సో అందుకని రాబోయే రోజుల్లో మేము ఏమంటున్నామంటే మా ఇండస్ట్రియల్ పాలసీ విల్ క్లియర్లీ డిఫైన్ ఒక రూపాయి మేము ఇన్సెంటివ్ ఇచ్చినప్పుడు వాట్ ఈస్ ద బెనిఫిట్ ద స్టేట్ విల్ కమ్ అనేది ఒక ఫైనాన్షియల్ మోడల్ వీఆర్ గోయింగ్ టు రిప్రజెంట్ ఇన్ ద పబ్లిక్ డొమైన్ policy lapses in 2020 edi the 2015 to 2020 is a policy industrial policy so meanwhile meer annatuga if I bring out an industry policy nenu prati okkarni kuda all the partners all the stakeholders ni andartho maatladi we are deciding this policy urkine ma varkine mem raaskoni kaakunda we are involving everybody not only industrialist we are involving the workers we are involving all the interest groups kabatti we want to bring out the first draft in the end of December bausa we are targeting the budget session lo we'll bring out the policy anukuntunnam we want to honor these incentives andukane ma cm gar em chepparante udaharaniki maniki ease of doing business lo maniki poyin samvatsaram maniki number 1 rank vachindi ayina okate adigadu mammalni ee incentives kattukunda maniki e vidhanga ease of doing business lo first rank vachindani oka side emo manam incentives kattukunda how is it possible that investors are happy with us and so what we are saying is that we are rolling out a plan endukane ee varamlo kuda we are having multiple meetings kabatti ee incentives we are going to come out with a plan saying that total incentives how are we going to ante oka road map create cheyabothunnam it could be 5% this year some year could be 20% but a defined road map endukante oka sari maadu cheppin tarvata we want to stick on to that word once we say that this year we are going to honor 10% of the outstanding incentives ante that 10% we want to honor the next year we are going to say 20% and we want to hand but a clear cut road map will be defined for that and priority sector also will be defined priority sector ekkada cheptunnam ante ipudu between large sectors and the msmes lo ee msmes lo kuda we'll define more of let us say there will be ipudu textiles unnai udaharaniki textiles take up lot of maniki guntur lo gaani attu gaani there is a huge employment they employ the local labor gaani farmers gaani endukante it's a whole chain of events that is there సో కొన్ని ప్రయారిటీ ఇండస్ట్రీస్ మేము ఇస్తుంటాం అనమాట సో ఇన్ దిస్ ఇన్సెంటివ్స్లో వీల్ ఆల్సో బి ప్రయారిటైజింగ్ దోస్ ఇండస్ట్రీస్ విచ్ ఆర్ గోయింగ్ టు హ్యావ్ అ వెరీ అడ్వర్స్ ఎఫెక్ట్ ఆన్ ద ఓవరాల్ ఎకనామిక్ సిస్టమ్ కాబట్టి ఆల్సో విల్ బి డూయింగ్ అండ్ కెన్ ఐ పాయింట్కి వీఆర్ ఆల్రెడీ వీఆర్ గోయింగ్ బ్యాక్ టు ఒరిజినల్ ఇప్పుడు వీఆర్ ఫాలోయింగ్ వాట్ గతంలో ఏమైందనంటే వీ వాంట్ టు బ్రింగ్ ఐదర్ ఫర్ ద ఇన్నోవేషన్ టెక్నాలజీ కానీ ఇవన్నీ కూడా వీఆర్ లుకింగ్ అవుట్ ఫర్ అవుట్ సైడ్ పీపుల్ టు లీడ్ దిస్ ఇనిషియేటివ్ అందుకనే వీ హ్యావ్
engaged one manha and basically a headhunting company. Ante basically, we do not want to create within the department lone kaakunda, we want to get somebody like a big industrialist or somebody like that to head this organization. So we are doing a process of selection. We have identified three or four basically these IT sectors. For example, AP Innovation Hub okati, alage AP IT Promotions okati. Ivanni kuda we want this, like for example, today we have like Telangana, we have a hub unnattu. We want to create an AP hub also, which is going to be taken up by a professional person who is going to lead that anamata, technology services. So andukani we are given to a third party to find these such people, professional people for us. So that has been given out last month to these people to find out with these new people to head of these departments.